బిఏ ద్వితీయ సంవత్సరంలోని నాలుగో సెమిస్టర్లో మూడో యూనిట్లోని నవల నవలా ప్రక్రియలో నవల రచించినటువంటి కవుల గురించి మనం చర్చించుకుంటాం. అయితే ఈరోజు మనం చర్చించుకునేటువంటి కవి ఎవరు అనంటే డాక్టర్ పి కేశవరెడ్డి గారు. ఈయన నవలా ప్రక్రియలు నవలలు రచించినటువంటి కవుల్లో ఈయన కూడా ఒకరు. అయితే ఈయన జీవిత చరిత్ర ఏంటి, ఏ నవలలు రచించారు, అందులో ఎక్కువ జనాదరణ పొందినటువంటి నవలలు ఏంటి అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. డాక్టర్ పి కేశవరెడ్డి గారు. డాక్టర్ పి కేశవరెడ్డి గారు, ఈయన ఎక్కడ జన్మించారనంటే కేశవరెడ్డి గారు చిత్తూరు జిల్లాలో జన్మించడం అనేది జరిగింది. మరి ఎప్పుడు జన్మించారు అనేది చూసుకున్నట్లయితే కేశవరెడ్డి గారు మార్చి 10, 1946 ఈయన జన్మించారు. మార్చి 10, 1946 చిత్తూరు జిల్లాలో ఈయన జన్మించడం అనేది జరిగింది. అయితే తలుపులపల్లిలోని ఈయన ఓ రైతు కుటుంబంలో జన్మించారు. చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లె అనే గ్రామంలో మన కేశవరెడ్డి గారు జన్మించడం అనేది జరిగింది. ఈయన ఒక సాధారణమైనటువంటి ఒక రైతు కుటుంబంలో ఈయన జన్మించారు. ఈయన విద్యాభ్యాసం స్కూల్ చదువు అంతా కూడా చిత్తూరు జిల్లాలోనే ఆయన స్వగ్రామంలోనే జరిగింది. అయితే ఉన్నత చదువుల కోసం ఈయన పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పాండిచ్చేరి యూనివర్సిటీలో కేశవరెడ్డి గారు ఎంబీబీఎస్ని పూర్తి చేయడం అనేది జరిగింది. ఆయన నిజామాబాద్లోని ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని విక్టోరియా ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తూ అక్కడే ఈయన స్థిరపడిపోయారు. నిజామాబాద్ జిల్లాలోనే ఈయన స్థిరపడిపోవడం అనేది జరిగింది. ఈయన చేసినటువంటి రచనలు ఏంటంటే గ్రామీణ సమాజపు రూపురేఖలను అంతం, అలాగే సంఘ సంస్కరణలకు లోతుల్లోకి వెళ్ళి చిత్రించినటువంటి రచయిత ఎవరు అనంటే మన కేశవరెడ్డి గారు. ఈయన దళితులు, గిరిజనులు, స్త్రీలు అణచివేతకు గురయ్యేటువంటి సమూహాల పట్ల సందేహంతో ఈయన రచనలు చేసి ప్రగతిశీల చేసినటువంటి రచయితగా కేశవరెడ్డి గారు గుర్తింపు పొందడం అనేది జరిగింది. ఈయన రచించినటువంటి నవలు ఏంటంటే శ్మశానం దున్నేరు, ఇన్క్రెడిబుల్ గార్డెన్, అతడు అడవిని జయించాడు, అలాగే సిటీ బ్యూటిఫుల్, మూగవాణి పిల్లన గ్రూవి, చివరి గుడిసే, మునిమ్మ అనేటువంటి మొదలైనటువంటి రచనలు ఈయన రచించడం అనేది జరిగింది. అయితే కేశవరెడ్డి గారు తీసుకున్నటువంటి ఇతివృత్తాలు చాలా క్లిష్టమైనవి. ఆయన రచన చేయడానికి తీసుకున్నటువంటి ఇతివృత్తాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా క్లిష్టమైనటువంటి ఇతివృత్తాలు అని చెప్పవచ్చు. ఈయన రచనల్లో
ఈ రచనల్ని మనం పరిశీలించినట్లయితే నక్సలిజానికి సంబంధించినటువంటి రచనలు అలాగే ఆదివాసి రైతాంగం పోరాటాలు ఈ రచనల్లో ఎక్కువగా కనపడటం అనేది జరుగుతుంది. అయితే ఈ పోరాటాలు ఆయన రచనల్లో నేర్పుగా కనిపించవు అని తన ఆచరణ ద్వారా సమాజం ముందుకు తెచ్చినటువంటి వైరుధ్యాలైన చిత్రించినటువంటి రచయితగా గుర్తింపు పొందారు. ఈ వైరుధ్యాలను కూడా ఏ విధంగా చిత్రించేవారు అనంటే చాలా కళాత్మకంగా ఆయన చిత్రించి చెప్పేవారు. అంతేకాకుండా కేశవరెడ్డి గారు సృష్టించినటువంటి మన్నుగాడు, రంపాల రామచంద్రుడు, బైరాగి, అర్జునుడు వంటి పాత్రలు వ్యవస్థలో ఉన్నటువంటి విభిన్న రూపాల్లో విధించేటువంటి కట్టుబాట్లను ధిక్కరించి లేదా తిరస్కరించినటువంటి తనదైన జీవిత పదాన్ని ఎంచుకున్నటువంటి స్వేచ్ఛాన్వేషణలో ఆత్మగౌరవంతో బతికేటువంటి వాళ్ళ గురించి ఈయన కేశవరెడ్డి గారు వారిని గురించి రచించడం అనేది జరిగేది. అంతేకాకుండా ఈయన రచించినటువంటి రచనల్లో శ్మశానం దున్నేరు అనేటువంటి రచన అత్యంత జనాదరణ పొందినటువంటి రచనగా చెప్పుకోవచ్చు. ఈయన ఎక్కువగా రచనలన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి వైవిధ్యాలను అలాగే సమాజంలో విభిన్న తెగలకు చెందినటువంటి ప్రజలు వారు అనుభవిస్తున్నటువంటి కష్టాలను ఈయన గ్రహించి వాటికి పరిష్కారం చూపే విధంగా ఈయన రచనలు ఉండేవి. అంతేకాకుండా సహజంగా ఈయన వైద్యుడు కావడం చేత ప్రజల్లో ఉన్నటువంటి భిన్న మనస్తత్వాలు అలాగే సమాజంలో ఉన్నటువంటి విభిన్న మతాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను ఈయన సూక్ష్మంగా పరిశీలించి వాటిని ఎంతో కళాత్మకంగా రచించినటువంటి వ్యక్తి డాక్టర్ పి కేశవరెడ్డి గారు. ఈయన రచించినటువంటి రచనల్లో అత్యంత జనాదరణ కలిగినటువంటి రచన శ్మశానం దున్నేరు. శ్మశానం దున్నేరు అనేటువంటి రచన నవలని మనం చూసినట్లయితే ఇందులో ఇతివృత్తం ఏంటంటే ఇందులో ఇతివృత్తం ఒక కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి యొక్క శ్రమను శక్తి ఉన్నటువంటి యజమాని ఏ విధంగా దోచుకునేటువంటి వాడు అనేటువంటి అంశాన్ని ఈయన ఇతివృత్తంగా తీసుకుని ఈ యొక్క నవలను రచన చేయడం అనేది జరిగింది. ఆ నవలే శ్మశానం దున్నేరు. అయితే ఇది ఈ నవల రచించి కేశవరెడ్డి గారు దాదాపు 3 దశాబ్దాల క్రితమే దీన్ని రచించారు ఈయన. ఇది శ్మశానం దున్నేరు అని రచయితగా తన తొలి రోజుల్లోనే రాసినటువంటి నవల ఈ శ్మశానం దున్నేరు. అంటే శ్మశానం దున్నేరు అనేటువంటి నవల ఈయన తొలి రోజుల్లోనే రచించినటువంటి నవల అని చెప్పవచ్చు. ఈ నవలలో అసలు దీని కథాసారాంశం ఏంటంటే నవలలో ఒకనాటి హరిజనవాడలోని వారు దుర్భరమైనటువంటి హరిజనుల జీవితం దర్శనమిస్తుంది. ఈ నవలనే మనం పరిశీలిస్తే శ్మశానం దున్నేరు అనేటువంటి నవల
హరిజన వాడల్లో వారు అనుభవిస్తున్నటువంటి దుర్భర జీవితం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు మనకి కళ్ళకు కట్టినట్లుగా ఈ నవల చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఇది వారిలో అంతర్గతమైనటువంటి వైరుధ్యాలు ఎంత తీవ్రమైనవో మనకి అర్థమవుతుంది. అగ్రకులాల వారి పెత్తనదారితనం అలాగే దౌర్జన్యం కింద అణగారిపోతూ వీరు నోరు మెదపని వారి బతుకు తీరులోని వైవిధ్యం కళ్ళకు కడుతున్నట్లు మనకి అర్థమవుతుంది. అంటే అడ్డు వస్తే నమ్మిన పంటలను ఎవరైనా నాటి సమాజంలో ఉన్నటువంటి యజమానులకు ఎవరైనా అడ్డు వచ్చినా లేదా వారి పనులకు ఎదురు చెప్పినా వారిని జైలు పాలు చేసేవారు భూస్వామి పోకడలు ఈ యొక్క నవలలో మనకి అర్థమవడం అనేది జరుగుతుంది. ఈ నవల అనేది మనకి ఈ నవల మనకి అచ్చులో వచ్చింది 1979లో ఇందులో మనకి జీవితం 1970లకు పూర్వం నాటిదని అంటే ఈ నవల రచించినప్పటి నుండి ఈ నవల రచించింది 1970 కాలంలో ఆ ప్రాంతం ఆ ప్రాంత 1970 సంవత్సరంలో ఆ నాటి కాలంలో రాయలసీమ ప్రాంతంలో ఆ ప్రాంతానికి చెందినటువంటి హరిజను ఏ విధంగా ఇబ్బంది పడేవారు అగ్రకులాలకు చెందినటువంటి వారి పట్ల అగ్రకులాలకు చెందినటువంటి వారు ఈ యొక్క హరిజనుల పట్ల ఎలాంటి వైవిధ్యాన్ని వివక్షతను చూపేవారు అనేటువంటి అంశాలను ఈ నవల్లో ఈయన చెప్పడం అనేది జరిగింది. ఇందులో అగ్రహార హరిజను వాడల మధ్య జరిగినటువంటి ఇతివృత్తం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అతి భయానకమైనటువంటి హేమయమైన వైనం కనిపిస్తుంది మనకు. బీసీ కులాల సహకారం తీసుకుంటూ హరిజనులను అణిచివేయడం బీసీ వాడకు సంబంధించినటువంటి వ్యక్తుల సహకారంతో ఈ యొక్క అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ హరిజనుల్ని ఏ విధంగా అణిచివేశారు అనేటువంటి ఆ యొక్క విధానం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో మనకి హేమయమైనటువంటి భూస్వామ్యం దోపిడీకి పీడనకు తెలిసి తెలియకనే బీసీ కులానికి చెందిన వారు తోడ్పడిన తోడ్పడినటువంటి వైనం మనకి కనిపిస్తుంది. బీసీ కులాల సహకారం తీసుకుంటూ హరిజనులను ఏ విధంగా అణిచివేశారో ఇక్కడ మనం చూస్తాం. అయితే పెద్దిరెడ్డి తన చేతికి మట్టి అంటకుండానే మన యొక్క ఈ నవలలో ప్రతి నాయకుడు ఎవరనంటే పెద్దిరెడ్డి. తన చేతికి మట్టి అంటకుండానే రంపాల తెగకు చెందినటువంటి వీరభద్రుణ్ణి ఆయన యొక్క పోకనాటి మాలల చేత హత్య చేయించడం గమనిస్తే ఆయా కులాలలో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాల్ని అగ్రకులాల వారు ఉపయోగించుకున్నటువంటి కుటిలత్వం మనకి అర్థమవుతుంది. ఈ రెండు తెగలు మాల కులానికి చెందినవి తల ఉంచుకుని బతికేటువంటి నైజం పోకనాటి తెగల్లో ఉంటే ప్రశ్నించేటువంటి తత్వం రంపాల తెగలో ఉంటుంది. ఈ నవలలో రచయిత పెద్దిరెడ్డి కారణంగా జైలు పాలైన వారు దేవాలయాల్లోని సోలాలతో అతడిని మంది మార్చి
సోలాల తో అతన్ని పొడిచి ఏ విధంగా చంపారు అనేటువంటి దృశ్యంతో మనకి ఇది ముగుస్తుంది. ఈ ఈ నవలకు అవసరమైనటువంటి ముగింపు ఆయన్ని చంపడమనే చెప్పాలి. తర్వాత ఇంక్రెడిబుల్ గార్డెన్ అలాగే అతడు అడవిని జయించాడు అనేటువంటి నవలలు ప్రధానమైనటువంటి నవలుగా చెప్పవచ్చు. తర్వాత మనం చెప్పుకునేటువంటి నవల అతడు అడవిని జయించాడు. అతడు అడవిని జయించాడు. ఈ నవలను చూస్తే అతడు అడవిని జయించాడు నవల ఇతివృత్తం ఏంటంటే మనకి చాలా చిన్నది. ఇది పందిని మేపుకునేటువంటి ఒక ముసలివాడి కథ. పందులు మేపుకునేటువంటి ఒక ముసలివాడి కథను తీసుకుని అతడు అడవిని జయించాడు అనేటువంటి నవలను మన కేశవరెడ్డి గారు రాయడం అనేది జరిగింది. అది ఈ కథ ఏంటి అనంటే ఈ కథ సూర్యాస్తమయంతో ప్రారంభమై సూర్యోదయంతో ముగుస్తుంది. కథ ఏంటంటే సూర్యాస్తమయంతో ప్రారంభమవుతుంది, సూర్యోదయంతో ముగిసిపోతుంది. ఈ యొక్క ఈ అస్తమయ ఉదయ కాలాల మధ్య పందుల్ని సాకేటువంటి ఓ అనామక ముసలివాడి బహిర్గత అన్వేషణ ఈ కథ అని చెప్పవచ్చు. కథ ఏంటంటే పందుల్ని మేపడం ఆ యొక్క ముసలివాడి యొక్క బతుకు తెరువు. అతడు తోడుగా అతని మనవుడు ఆ రోజు ముసలివాడికి ఆరోగ్యం బాగుండక ఒక రోజున ముసలివాడికి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల అతని యొక్క మనవడిని పందుల్ని మేపడానికి అడవికి పంపడం అనేది జరుగుతుంది. అయితే సూర్యాస్తమైన అంటే చీకటి పడిపోయిన మనవడు ఇంటికి చేరుకోలేదు. అతను జాడ కనిపించకపోయేసరికి ముసలివాడు తనలో తాను తుక్కుపంది ఏరడానికి సిద్ధంగా ఉంది. మనవడేమో సూర్యాస్తమయం అంటే చీకటి పడిపోయినా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఇతలో ఒక పంది ఏనడానికి సిద్ధంగా ఉంది. పిల్లోడిని పందిని పంపకుండా ఉండాల్సింది అని ఈటే బల్యం చేత్తో పట్టుకుని అడవిదారి బయలుదేరాడు. ఇతను మనవడు తిరిగి రాలేదు, పందేమో ఏనడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండిటిని మనవణ్ణి పందిని వెతుక్కుంటూ ఈ యొక్క ముసలివాడు ఒక ఈటని బల్యాన్ని చేత్తో పట్టుకుని ఇతను అడవికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఆ సుక్కు పంది తప్ప పిల్లాడు మిగిలిన పందులు కనపడతాయి. ఆ ఏరడానికి సిద్ధంగా ఉన్నటువంటి పంది మినహా పంది తప్ప ఈ పిల్లవాడు మిగిలినటువంటి పందులన్నీ కూడా కనిపిస్తాయి. అయితే మనవాడేమో ఇంటికి వెళ్ళమని చెప్పి ఇతను సుక్కుపందిని వెతుక్కుంటూ అడవిదారినే వెళ్ళడం అనేది జరుగుతుంది. కొంత దూరం వెళ్ళాక ఆకలిస్తుంది ఇతనికి. అయితే గురువింద గురువింద పొదలో ఉన్నటువంటి ఒక కుందేలుని ఈయన ఇతను కొట్టుకుని అది గురువింద పొదని కొట్టేసరికి అందులో నుంచి ఒక కుందేలు బయటకు వస్తుంది. దాన్ని చంపి ఇతను తినేసి కుందేలుని చంపి దాన్ని ఇతను తినేసి మరలా ఆ పందిని వెతకడానికి బయలుదేరుతాడు. అడవంతానేమో గాలిస్తూ అడవంతా ఇతను జల్లెడ పడుతూ ఉంటాడు. అయితే దూరంగా తోటిగువ్వ అరుపు వినిపిస్తుంది. తోటిగువ్వ అరుపు అనేది వినిపిస్తుంది.
అరుపు వినిపించగానే ఇతర ఏం చేశాడంటే అరుపు ఎటువైపు నుంచి వినిపిస్తుందో గమనించి అటువైపుకి పరుగు పెడతాడు. అటు పరిగెట్టేసరికి ఆ యొక్క పంది ఏరడం అనేది 10 పంది పిల్లల్ని ఏరడం అనేది జరుగుతుంది. కానీ పంది ఈయన వారం 10 రోజుల దాకా యజమానిని కూడా దగ్గరికి రానియదు, యజమానిని కూడా దగ్గరికి రానియదు. ఒకవేళ ఇతను అలవాటుని చేతన దగ్గరికి వెళితే కనుక అది దెయ్యంలాగా మీద పడుతుంది. అయితే ముసలివాడు చెట్టెక్కి కూర్చుంటాడు, అతను ఏం చేస్తాడంటే ఈ యొక్క పందికి కాపలాగా ఆ పిల్లలకి కాపలాగా ఒక చెట్టు పైన ఎక్కి కూర్చుంటాడు. దూరంగా పురుటు వాసన పడుతూ నక్క వస్తుంది, దానిని పంది చంపేస్తుంది. ఆ నక్కని పంది చంపేస్తుంది. ఆ తర్వాత 3 నక్కలు వస్తాయి, రెండు పిల్లల్ని ఎత్తుకుపోతాయి. తర్వాత ముసలివాడు తోటి గువ్వను చంపుతాడు. సుమారు 50 నక్కలు దాకా వస్తాయి. వాటన్నిటినీ సుక్కుపంది ఎదుర్కోలేక సులుగులను పోగొట్టుకోవలసి వస్తుందని సుక్కుపందినే చంపేస్తాడు. అన్నింటితో పోరాడి గాయపడి ఆ సులుగు ఇతను ఏం చేస్తాడంటే ఆ యొక్క పంది పిల్లల్ని ఆకుల్లో పెట్టుకుని ఆకులు చుట్టి బుట్టలో పెట్టుకుని ఆ బుట్టని తలపై పెట్టుకుని ఇతను ఇంటికి వెళ్ళడం ప్రారంభిస్తాడు. అలసినటువంటి ఇతను ఏం చేస్తాడంటే అలసిపోయి రక్తం కారుతూ ఆ బుట్ట ఎండుగడ్డినటువంటి చెట్టు కింద నిద్రపోతాడు. కలలో అతనికి చాలా కాలం క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి గొల్లవాడు కనిపిస్తాడు. అన్ని విధాలా నష్టపోయినటువంటి గొల్లవాడు వాటమని భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఏదో అలికిడి అవుతున్నట్లు అనిపించి ముసలివాడు కళ్ళు తెరిచాడు. 4 రాబందుల గుంపు అంచు మీద కూర్చుని ఉన్నాయి. ముసలివాడు గబగబా వచ్చి గంపలో ఆకుల్ని కదిలించి చూశాడు. 8 సులుగులకు బదులుగా 8 మాంసం ముక్కలు ఉన్నాయి. ముసలివాడు కుంగిపోతాడు. ఇతను బుట్టలో పెట్టుకొచ్చినటువంటి పంది పిల్లలకు బదులుగా 8 మాంసపు ముక్కలు అనేవి ఉంటాయి. దీంతో అతను బాగా కుంగిపోయి ఈటి తీసుకుని రాబందుల్ని చంపే స్థితిలో ఇతను లేడు. ఎందుకంటే అప్పటికే అలసిపోయి ఉన్నాడు, లెక్కలేనన్ని ఎదురు దెబ్బలు తిన్నాడు. నక్కలతో పోరాడి తోడేళ్లతో పోరాడి ఇతను బాగా అలసిపోయి ఉన్నాడు. అయితే ముసలివాడు కళ్ళు తెరిచాడు. ముసలివాడు పాదాల చెంత ఇతను ఏం చేస్తాడంటే ఇంకా వాటితో పోరాడేటువంటి శక్తి ఇతనికి లేదని తెలుసుకుని ఇది నా చివరి రోజు కాదనుకుని ఇతను ఏం చేస్తాడంటే ముసలివాడు ఇంటికి ప్రయాణమయ్యి ఇంటికి చేరుకుంటాడు. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. పిల్లవాడు కూడా చప్పుడు చేయకుండా వచ్చి ముసలివాడి యొక్క పాదాల చెంత ఇతను కూర్చున్నాడు. మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు కథలో అడవి నేపథ్యాన్ని ఎన్నుకున్నటువంటి ప్రతిభావంతంగా చిత్రించడం కేశవరెడ్డి గారి గొప్ప సాహసమనే చెప్పాలి. ఈ నవల 14 భారతీయ భాషల్లోకి అనువాదమైందని చెప్పవచ్చు. ఈ నవల పైన ఆంగ్ల నవల ఓల్డ్ మ్యాన్ అండ్ దిస్ ప్రభావం ఎక్కువగా ఉంది. జీవన విజయాన్ని వేణోళ్ళ చాటినటువంటి అతడు అడవిని జయించాడు. తెలుగులో వచ్చినటువంటి ఉత్తమ నవలలో
ప్రముఖమైనదిగా అడవిని జయించాడు అనేటువంటి నవలను కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఈ నవల్లో సారాంశం ఏంటంటే ముసలివాడు ఒక పందుల్ని మేపుకునేటువంటి ఎరుక కులానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఒక రోజున బాగా అలసిపోయి శరీరం సహకరించక పందుల్ని మేపడానికి మనవడిని పంపిస్తాడు. అలా పంపించినటువంటి మనవడు ఆ పందులతో పాటు అడవికి వెళ్తాడు. చీకటి పడినా కానీ ఇంటికి రాడు. ఆ గుంపులో ఈనడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక పంది కూడా ఉంటుంది. ఆ పందిని అలాగే మనవణ్ణి వెతుక్కుంటూ ఒక ఈటే బెళ్ళం పట్టుకుని ముసలివాడు కూడా అడవికి వెళ్తాడు. ఇంతలో దారి మధ్యలోకి వెళ్ళేసరికి మనవుడు కొన్ని పందుల గుంపు ఎదురవుతాయి. ఈనడానికి సిద్ధంగా ఉన్నటువంటి పంది మాత్రం ఎదురు కాదు. దాన్ని వెతుక్కుంటూ ఇతను అడగకుండా వెళ్ళేసరికి ఓ చోట ఆ పంది పిల్లల్ని ఈని పడుకుంటుంది. దాని కాపలాగా ఇతను ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాడు. కానీ పురుటు వాసనతో ఉన్నటువంటి ఆ పంది దగ్గరికి కొన్ని నక్కలు చేరి అక్కడ 10-12 పిల్లల్లో 2 పిల్లల్ని చంపేయడం అనేది జరుగుతుంది. అలా చంపేసిన తర్వాత ఇతను ఈటే బళ్ళము ఆ పంది కూడా కొన్ని పందుల్ని హైనాల్ని చంపుతుంది. ఇంకా హైనాల గుంపు పెరగడం, పంది నక్కల గుంపు పెరగడంతో ఇంకా పిల్లలైనా కాపాడుకుందాం అనేటువంటి ఉద్దేశంతో పందిని వదిలిపెట్టి ఇతను పిల్లల్ని ఒక తట్టలో పెట్టుకుని నెత్తిన పెట్టుకుని ఇంటికి ప్రయాణం అవుతాడు. కొంత దూరం వచ్చేసరికి ఇతను కూడా ఆ హైనాలతోనూ నక్కలతోనూ పోరాడి అలసిపోవడం వల్ల ఒక చెట్టు కింద కూర్చుని నిద్రపోతాడు. అక్కడికి వచ్చినటువంటి రావంగులు ఆ తట్టలో ఉన్నటువంటి 8 పిల్లల్ని కూడా చంపేయడం అనేది జరుగుతుంది. అతను బాగా కృంగిపోయి ఇక మనసులో ఈరోజు నాది కాదు, నేను ఇదే నాకు చివరి రోజు కూడా కాదు అనుకుని ఇతను ఇంటికి ప్రయాణం అవుతాడు. అలా ప్రయాణమయ్యి చివరికి ఇంటికి చేరుకుంటాడు. ఇది ఈ కథలోని ఇతివృత్తం. ఈ కథల ఇతివృత్తం ఏంటంటే ఇతను అడవినే జయించాడు అని శీర్షికతో కవి అడవి వృత్తాంతాన్ని తీసుకుని అద్భుతంగా చిత్రించాడు. అంతేకాకుండా ఈ నవల 14 భాషల్లో కూడా అనువాదమైంది. ఇది అతి ఉత్తమమైనటువంటి నవలలో ప్రముఖమైనటువంటి నవలగా దీన్ని చెప్పవచ్చు.